ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఒక సుమతి పద్యాన్ని తెలుసుకుందాము. లావు గలవాని కంటెను భావింపగ నీతి పరుడు బలవంతుండౌ, గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. ఈ లోకంలో శారీరక బలం గొప్పది అని చాలామంది అనుకుంటారు. కండలు పెంచి ఒడ్డు పొడుగు ఉంటే లోకంలో అడ్డో ఆపు లేకుండా బతికేయవచ్చు అనుకుంటారు. బుద్ధిబలము పెద్దగా పనికిరాదు అని భావిస్తారు. కానీ లోతుగా చూస్తే, సూక్ష్మంగా గమనిస్తే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది బుద్ధిబలమే అని తెలుస్తుంది. శారీరక బలానికే క్షాత్రశక్తి అని, బుద్ధిబలానికి బ్రహ్మశక్తి అని వేదం చెప్తుంది. ఒక బుద్ధిమంతుడు వందల వేల మందిని ముందుకు నడిపిస్తాడు. కేవలము శారీరక బలం ఉన్నవాడు కొందరిని భయపెట్టగలుగుతాడు. బుద్ధిబలంతో మనిషి తుపాకీని, రివాల్వర్ను, బాంబును కనిపెట్టాడు. అవి వందల వేల మంది శారీరక బలం ఉన్న మనుషులను చంపేయగలుగుతాయి. అదే విషయాన్ని ఈ సుమతి పద్యం చెప్తుంది. ఎంత బలం ఉన్నప్పటికీ నీతివంతుడు, న్యాయవంతుడు నిజానికి బలవంతుడు. ఆ నీతివంతుడే ప్రపంచాన్ని శాసిస్తాడు, ఏలుతాడు. కొండంత ఏనుగు కూడా మావటి వాడికి, అతడి అంకుశానికి లోబడిపోతుంది. ఏనుగు ఒక దెబ్బ కొడితే మావటివాడు చచ్చిపోతాడు. కానీ అంతటి ఏనుగు కూడా మావటివాడి బుద్ధి చాతుర్యానికి, అతడి చేతిలోని అంకుశానికి వశమైపోతుంది. అలాగా ఈ లోకంలో అనేకులను శాసించాలంటే బుద్ధిబలమే ప్రధానము. శారీరక బలము కొంతకాలం ఉంటుంది, తర్వాత నశించిపోతుంది. కానీ బుద్ధిబలము జీవన పర్యంతము ఉంటుంది, అది పరోక్షంగా శాసిస్తుంది. శారీరక బలం ప్రత్యక్షంగా మాత్రమే ప్రభావాన్ని చూపిస్తుంది. బలవంతుడు వస్తే చూసి కట్టెదుట భయపడి వంగి వంగి దండాలు పెడతారు. కానీ బుద్ధిమంతుడు కనబడకుండానే అందరినీ నడిపిస్తాడు, ఆడిస్తాడు, మార్గదర్శనం చేస్తాడు. కనుక ఈ పద్యం మనకు చక్కటి నీతిని చెప్తుంది. ఎంతో బలము, శక్తి, గొప్ప ఆకారము కలిగినటువంటి ఏనుగు ఒక బడుగు మావటివాడికి లొంగిపోయి అతడు చెప్పినట్లుగా వింటుంది. కుక్క కంటే హీనంగా అతడికి లొంగి ఉంటుంది. దీనికి కారణము బుద్ధిబలమే. కాబట్టి బుద్ధిబలాన్ని మనుష్యుడు పెంపొందించుకుంటే సాధించలేని కార్యమనేది ఏదీ లేదు. ఆ బుద్ధిబలంతోనే చాణక్యుడు నంద సామ్రాజ్యాన్ని విధ్వంసం చేశాడు. కనుక బుద్ధిమంతులు తక్కువగా ఉంటారు. ఎవరికి పడితే వారికి బుద్ధి పెంపొందడం జరగదు. దానికి విశేషమైన సంస్కారము, సాధన అవసరం. కాబట్టి ఎంతో గొప్ప భారతదేశాన్ని ఒక చిన్న బొటన వేలంతా కూడా లేని ఇంగ్లాండ్ దేశము ఎన్నో వందల ఏళ్ళు పరిపాలించింది. దానికి కారణము బుద్ధిబలము అని చెప్పలేము. కాకపోతే కుట్రలు,
కుతంత్రాలు, నాటకాలు, వేషాలు ఇవన్నీ చాలా తెలివిగా చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఆ కుట్రలను, కుతంత్రాలను, నాటకాలను, మాయోపాయాలను భారతీయులు గుర్తించలేకపోయారు. దాన్ని అవివేకం అంటామా, బుద్ధిహీనత అంటామా, మంచితనం అంటామా, సజ్జనత్వం అంటామా, కర్మ అంటామా, మరి ఏదైనా కావచ్చు. కానీ గెలుపే ప్రపంచాన్ని శాసించింది. ఎలా గెలిచావు అనే ప్రశ్న కంటే ఆ గెలిచిన వ్యక్తి అందరినీ వశం చేసుకున్నాడు. కాబట్టి దోపిడీదారులను, దొంగలను, మోసగాళ్లను గుర్తించలేకపోవడం కూడా బుద్ధి తక్కువతనమే, తెలివి తక్కువతనమే. కనుక బుద్ధిని పవిత్రంగా కాపాడుకోవాలి. ఆ బుద్ధితో అత్యంత దుష్కరమైన, అసాధ్యమైన కార్యాలు కూడా లోకంలో సిద్ధిస్తాయి. ఓం శాంతి శాంతి శాంతి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.